చదువుతున్నాం, ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 12-13 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12-13. మౌని చదువుతావా? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఆమేన్. ఆమేన్. మనం గతంలో చూసాము ఏమని అంటే, శోధనలో తేకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? ఎడతెక్క ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండాలి. ఈ విషయాన్ని మనం చూసాం. రెండోదిగా శోధనలో ఏ విధంగా పడకుండా ఉంటాము అంటే, ఎవరైతే మన పట్ల పాపం చేస్తారో వారిని క్షమించాలి. క్షమించకపోతే మళ్ళీ శోధనలు పడటానికి ఆస్కారం ఉండిద్ది అని చూసాం. తర్వాత మనము మనకొచ్చే శోధనలు సామాన్యమైన జనుల వలె మనకి వస్తే కానీ మనకి మించి మనం శోధన సహించే దానికన్నా మించి ఏమీ రావు అని 1 కొరింథీ 10:13 చూసాం. తర్వాత ఈ శోధనలో నుంచి కూడా తప్పించుకోవటానికి మనం దేవుణ్ణి ఏమడుగుతున్నాం అంటే, అయ్యా మీరే మార్గాన్ని చూపించండి అంటున్నాం. దాంట్లో 2 తిమోతి 4:18 ప్రకారంగా ఆ పరలోకపు తండ్రే, ఆ దేవాది దేవుడే మనల్ని శోధనలోంచి పడకుండా మనల్ని తప్పిస్తాడని, ఆయన రాజ్యమే యుగ యుగములు ఉండిద్ది అని 2 తిమోతి 4:18 మనకు చెప్తుంది. అంటే మన భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువ పడం. ఎప్పుడు సంబంధాలులో భిన్నాభిప్రాయాలు వస్తాయంటే, ఎప్పుడైతే మన లోక సంబంధమైన వస్తువుల మీద, లోక సంబంధమైన వాటి మీద మనం ఎక్కువ మన మనసు పెడతామో, అరే ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడే, లేకపోతే నేను కోల్పోతున్నానే అనే దాని మీద ఆశ కలిగి వ్యక్తికి మధ్యన డిఫరెన్సెస్ వస్తాయి. కానీ ఎప్పుడైతే నాది భూ సంబంధమైనది కాదు, నేను పరసంబంధమైన వాడిని, నేను పరసంబంధమైన దాన్నే సంపాదించుకుంటానికి భూ సంబంధమైన దాన్ని ఖర్చు పెడతాం. అనగా ఒక సహోదరుని గెలుచుకోవాలనుకోండి, ఆ సహోదరుడికి ఆర్థికమైన పరిస్థితుల్లో వెళ్తుంటే ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఎందుకంటే దేవుడు మనలోనే ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించాడో, ఏ విధంగా మంచి సమరుడిగా ప్రభువారు ఆ ఒక ఉదాహరణలో చూపిస్తూ, నీ పొరుగువారు ఎవరు అన్నప్పుడు ప్రభువారు ఒక మంచి సమరుడిని చూపించి, ఒక దొంగల ద్వారా కొట్టబడిన వ్యక్తి, యెరూషలేము నుంచి ఎరుకో వెళ్తున్నప్పుడు దొంగల ద్వారా దోచుకోబడిన వ్యక్తి, కొస ప్రాణంతో ఉన్న వ్యక్తిని లేవీడు చూశాడు, యాజకుడు చూశారు. ఇది దొంగలతో సంబంధించిన పని, మాకెందుకులే అని వెళ్ళిపోయారే గాని సమరయుడు అక్కడ ఆ వ్యక్తి మీద కనికరపడి ఆ వ్యక్తికి తనకున్నదంతా ఇచ్చేశాడు. ద్రాక్షారసం తన కోసం పెట్టుకున్నాడు, ఆ ద్రాక్షారసం తనకు పోసాడు. తర్వాత తనకున్న నూనె తన కోసం పెట్టుకున్నది, ఆ గాయాలు కట్టాడు. తన దగ్గర ఉన్న ఆ 2 అణాలు, ఆ 2 కాసులు ఆయన ఖర్చు పెట్టాడు. అంటే దేని కొరకు ఆ వ్యక్తి గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాము అంటే, ఆ వ్యక్తి ఒక సహోదరుని గెలుచుకున్నాడు. ఇలా డబ్బు అనగా ఏదైనా సరే ఏది ఉండదు, ఒకవేళ అయ్యున్నా మనం ఉండం. అందుకని మనము దేనికి సంబంధించిన వారము అంటే, పర సంబంధమైన వారమే కానీ భూ సంబంధమైన వారం కాము అని ఈ ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ఈ విషయాన్ని మనం చదివాము నిన్నటి వరకు కూడా. తర్వాత మనం హెబ్రీలు 2:18 కూడా చదివాం. దాంట్లో ప్రతి విషయంలోనూ సహించటం అనేది దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువారు ఏదో ఒకరోజు వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు. ప్రభువారు పుట్టుక నుంచి 33.5 సంవత్సరాల వరకు కూడా ప్రభువారు సిలువనే మోశారు. తన పుట్టుక నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఆయన పుట్టింది ఒక పశుల పాకలో. ఇవాళ దినాన మనం ఉంటుంది, ఒకవేళ రెంటెడ్ హౌసెస్లో ఉండొచ్చు, లేకపోతే మన పరిస్థితులు బాగుండకపోవచ్చు, కానీ ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు మనకన్నా ఎక్కువగా. అందుకనే నక్కలకు బొరియలు ఉండేను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, కానీ మనిషి కుమారుడు తలదాచుకుంటాను తలవాల్చుకుంటాను కూడా చోటు లేదు. ప్రభువారు పుట్టుక నుంచి తను పెరిగిన స్థితి చూస్తే రాజుగారిలాగేం పుట్టలేదు, ఆయన పెరగలేదు. ఒక సామాన్యమైన కార్పెంటర్ యొక్క కొడుకుగా ఉన్నాడు. ఆయన ప్రాంతాలు ఏదో గొప్ప గొప్ప ప్రాంతాలు ఏమి ఉండలేదు, గలిలీ అనే ప్రాంతంలో ఉన్నాడు, అణగార్పబడిన వర్గాల్లో ఉన్నాడు. ఆయన ఏంది నా బతుకు ఇట్లా అని అనుకుంటా ఉంటారు చాలా మంది, వారికన్నా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ప్రభువారు వాక్యం చెప్తుంటే నీ ఏ అధికారంతో చెప్తున్నావని అందరూ కూడా ఆయన్ని అవమానించారు, అవహేళన చేశారు. ప్రభువారు అన్నింటినీ ఎందుకు సహించారు? 33.5 సంవత్సరాలు బ్రతికి ఏం గుర్తు చేశారంటే, ఇదిగో నేను ఇట్లాగే బతికానండి, నా గురి ఏంటి తెలుసా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీద వచ్చాను,
తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నేను చనిపోతున్నాను. ప్రభువారు కష్టంగా ఈ యొక్క సిలువను తీసుకోలేదు. ప్రభువారు ఇష్టపూర్వకంగా హద్దుకున్నాడు సిలువను. ఎందుకంటే సిలువలో ఆయన చనిపోకపోతే మనకి జనం ఉండదు. ఒక తల్లి బిడ్డనికి జన్మించేటప్పుడు ఎముకలు 206 ఎముకలు అంట ఇరిగిపోయినట్టుగా ఉంటాయంట. తన యొక్క లైఫ్, తన యొక్క జీవితం మొత్తం డిటరేట్ అయిపోయింది. అందుకనే పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క మొహం చూస్తే ఒక పెద్ద వయసులాగా తను తన జీవితం అంతా మారిపోయినట్టు ఉండేది. నేను ఒక్కొక్కసారి మా అమ్మ ఫోటోలు చూస్తూ ఉంటా. మేము పుట్టకుండా ముందు వరకు ఎంత స్టైల్గానో ఎంతగానో ఉండిద్ది, కానీ తర్వాత మేము పుట్టిన తర్వాత మా మీదే ధ్యాస, మా మీదే ఆ షేప్ అవుట్, అంతా కూడా ఫేస్, అవన్నీ కూడా మారిపోయినాయి. అందుకని పౌలు అంటాడు, మాకు మరణము మీకు జీవము. యేసుక్రీస్తు వారు ఒక గోధుమ గింజగా చనిపోకపోతే మనమందరం వచ్చేవాళ్ళని కాము. ప్రభువారు కావాలని ఇష్టపూర్వకంగా చనిపోయాడు. ఎందుకంటే మనలోకి రావటానికి ఈ శరీరము నిష్ప్రయోజనం. ఈ శరీరము ఎంత దాచుకున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా చనిపోవాల్సిందే. పుట్టినరోజే మనకు చావు రోజు కూడా ఉందని మర్చిపోకూడదు. కానీ మర్చిపోతాం మనం అనేక సార్లు. ఏమని అంటే ఇదే శాశ్వతమైందేమో అనుకుంటా ఉంటాం. కానీ కొన్ని పరిస్థితులు తెచ్చి దేవుడు గుర్తు చేస్తాడు. ఏమని అంటే బ్రతుకు శాశ్వతము కాదు, పరికెత్తి చూడు అని. ఈ ప్రార్థన కూడా అదే గుర్తు చేస్తాను. మన గురి భూ సంబంధమైన రాజ్యము కాదు, భూ సంబంధమైన సెటిల్మెంట్లు కావు. మన సెటిల్మెంట్ అంతా కూడా పర సంబంధమైంది. అయితే శోధనలు వస్తే ఆ శోధనలు తట్టుకుంటానికి, శోధనలు అధిగమించటానికి, దాని నుంచి తప్పించుకోవటానికి మా జ్ఞానం దయచే ప్రభు అని అడుగుతున్నాం. దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము అని చెప్తున్నాం. దుష్టుడి నుంచి ఒకసారి మరొకసారి చదువుదాం. 6:13 మరొకసారి 6:13 మత్తయి సువార్త 6:13 మమ్మల్ని శోధనలు కాక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము. శోధను అనేది ఒకటి చూసాము. రెండోది ఏం చూస్తున్నామంటే దుష్టుడు. ఈ దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము అంటున్నాము. ఎట్లా తప్పించుకోవాలి? మత్తయి సువార్త 5:37 మత్తయి సువార్త 5:37 నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ఏమండి? వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మన మాటలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. రాజులు మాట్లాడతారు, చూసారా? రాజులు అఫీషియల్స్ ఎట్లా మాట్లాడతారంటే లిమిటెడ్ గా మాట్లాడతారు. ఈ మాటలు నాకు తెలియకుండా ముందు వరకు కూడా నా మట్టుకు నేనైతే అండి చాలా ఎక్కువ మాట్లాడేస్తా ఉండేవాడిని. జనాల్ని ఆకర్షించాలని, జనాల్ని, ఎందుకంటే బేసికల్లీ నేను టీచర్ని, మెడికల్ కాలేజీలో టీచర్ని చేస్తా ఉన్నాను. దాని ముందు కూడా నేను టీచింగ్ అంటే నాకు ఇష్టం. సో దాన్ని బట్టి ఎక్కువ వాగుతాం, మాట్లాడతాం, అవన్నీ నాకు అలవాటు. కానీ తర్వాత నాకు అర్థమైందంటే మనం రాజులైన యాజక సమూహాలు, కొంచెంగానే ఉండాలి మాటలు. నీకు అవసరమైతే మాట్లాడు, అనవసరమైతే మాట్లాడద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించి ఒక్క మాట వచ్చినా అది ఎవరి దగ్గర నుంచి వస్తుందండి? దుష్టుని దగ్గర నుంచే వస్తుంది. యాకోబు పత్రిక 5:12 యాకోబు పత్రిక 5:12 అండి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేన్ని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ఇక్కడ క్లియర్ గా ఏమనుంది అంటే అండి, మనం తీర్పు పాలు అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఒట్లు వేయద్దు. ఏది? ఆకాశము తోడు, భూమి తోడు, వీటి గురించి మనం ఒట్లు వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఎదుటివాడు మన మాటను నమ్మట్లేదు. ఆ వ్యక్తి నమ్మితే అంత, నమ్మకపోతే అంత. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే క్లోజ్. దాన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామని. మన వర్డ్, మన మాటను ఎదుటివాడు యాక్సెప్ట్ చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? ఎదుటివాడు మన మాటను వింటలేదు, యాక్సెప్ట్ చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? మన జీవితమే సరిగ్గా లేదు. అందుకని ప్రభువారు చెప్పిన ఈ యొక్క చిన్న ప్రార్థన చాలా మర్మం ఉంది.
దేవుడికి బోధించే వాళ్ళు అవసరం లేదు, దేవుడికి బ్రతికే వాళ్ళు కావాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నిక్కచ్చిగా ఉండటం, ఖచ్చితంగా ఉండటం. దీన్ని మించి మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఎదుటి వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ కన్విన్స్ చేసే ప్రక్రియలో మనము ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఆ మాటలన్నీ కూడా ఎవరి నుంచి వస్తుంది తెలుసా అండి? దుష్టుడి నుంచి వస్తుంది. 2 కొరింథీ 1:18-20 దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తు నందు అవునట్లుగానే ఉన్నవి, గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. ఎక్కడ కూడా వీరి మాట వీరి బ్రతుకు వేరేగా లేదు. మాట్లాడే వ్యక్తి యొక్క జీవితము జీవితాన్ని ఎక్కువ చూస్తారు, అందుకని చాలా లిమిట్ గా ఉండాలి. ప్రభు వారు అట్లాగే బ్రతికారు. కొన్ని చోట్ల ప్రభు వారు సమాధానం కూడా చేయలేదు, అవసరం లేకపోతే మాట్లాడలేదు ప్రభు వారు. ఎందుకని? ఎందుకనండి? దీన్ని మించి మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టు నుంచి వస్తుంది. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము దుష్టుని చేతిలో పడకుండా ఉండాలి అంటే దేవా మన నోటి మాటలు చాలా కొంచెంగా ఉండాలని జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. అవునంటే అవును, కాదంటే కాదని జ్ఞాపకం చేశారు. దేవా హృదయం ఏది నిండితే నోరు అది మాట్లాడిద్ది. మా హృదయంలో దుష్టుడు నిండిపోయి ఉంటే దుష్టుడి యొక్క మాటలే మాట్లాడతాం, దేవుడు నిండితే దేవుని యొక్క మాటలే మాట్లాడతాం. మా మాటలు మా జీవితాన్ని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. మా మాటలు కొంచెంగా ఉండటం మాకు నేర్పండి. అధికంగా మాట్లాడి ఎక్కడైనా భ్రష్టులం అయిపోతామేమో నాయన. దేవా ఉన్నది ఉన్నట్టుగానే అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండటానికి సహాయం చేయండి. దేవా దీన్ని మించి అధికంగా మాట్లాడుతున్నామంటేనే ప్రభా అది దుష్టు నుంచి వస్తుందని జ్ఞాపకం చేస్తుంది. నీకు వందనాలు. దుష్టుని యొక్క కబంధమైన హస్తాల నుంచి మమ్మల్ని కాపాడండి. మా హృదయంలో కేవలం నీ మాటలు మాత్రమే నిలవటానికి దేవ నిన్నే మేము వ్యక్తపరచడానికి మాకు సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడ మహనీయుడ దేవాదిదేవ వందనాలు. నీలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి, నీ ద్వారా వాక్యాన్ని నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు అనేక వందనాలు దేవ. ఆ మాట ఎంత ఖచ్చితంగా ఉండాలి, అవునంటే అవును కాదంటే కాదు అని మాకు ఇవన్నీ నేర్పించిన విధానానికి బట్టి నీకు వందనాలు దేవ. అంతకు మించి ఏది మాట్లాడినా అది దుష్టుల నుండి వస్తుంది అని మాట మాకు నేర్పించిన విధానానికి బట్టి వందనాలు దేవ. మేము ఎంత తక్కువగా మాట్లాడినా తక్కువ మాటల్లో నిన్ను గణపరిచే మాటలు, నిన్ను వ్యక్తపరిచే మాటలే తప్ప అనవసరమైన మాటలు ఏవి రాకుండా అవన్నీ ఎక్కడి నుంచి అవి ఏవి మాట్లాడినా అవి దుష్టుల నుండి వస్తున్నాయని మాకు నేర్పించిన విధానానికి బట్టి వందనాలు. మేము మాట్లాడే మాటలు తక్కువ మాట్లాడేవి నిన్ను గణపరిచే మాటలుగా ఉండేటట్టు దీనికి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గొప్ప దేవ స్తోత్రం నాయన, విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి నాయన, ఆ హృదయానుసారంగా నా తండ్రి నాయన మీరు చెప్పిన వాక్యానుసారంగా మేము నడుచుటకు నాయన మీరే కృప చూపించి నడిపించండి నాయన. మా మాటలు ఎంత తక్కువగా ఉండి మా క్రియలు నా తండ్రి నాయన ఎంత ఎక్కువగా ఉంటాయో మీరు నేర్పించిన వాక్యం ద్వారా నా తండ్రి నాయన ఆ క్రియలు మేము చేయటకు నాయన మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి నాయన. మా మాటల ద్వారానే నా తండ్రి మా వ్యక్తిత్వాన్ని నా తండ్రి నాయన మేము తెలియబరుస్తాం నా తండ్రి. అయితే నాయన మా మాటలు నాయన ఏ విధంగా ఎంత స్పష్టంగా ఎంత క్లుప్తంగా ప్రతి ఒక్క మాట నా తండ్రి నాయన మీకు మహిమకరంగా ఉండే విధానాన్ని నాయన ఉండాలంటే నాయన మీ వాక్యం మా హృదయంలో ఉండాలి నాయన. అయితే ఆ వాక్యాన్ని మా హృదయంలో నిలుపుకొని నాయన మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.
పరిశుద్ధుడ పరిశుద్ధుడ లోకమందున్న తండ్రి నాయన మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు దేవా ఏసయ్య. ఈ రోజు తండ్రి నాయన మీరు బోధించిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా ఏసయ్య. తండ్రి నాయన మమ్మల్ని దృష్టి నుంచి తప్పించే దేవుడవు నీవే తండ్రి నాయన. తండ్రి నాయన మేము దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే దేవా ఏసయ్య మా మాట తండ్రి నాయన అవునంటే అవును కాదంటే కాదు అని తండ్రి నాయన ఆ విధంగా ఉండేలాగిన తండ్రి దానికి మించినది మాట్లాడితే దేవా ఏసయ్య అది దుష్టి నుండే వస్తుందని తండ్రి నాయన మీరు మాకు ఈ రోజు తెలియపరిచి ఉన్నారు తండ్రి నాయన. ఆ విధంగా తండ్రి నాయన మా వ్యక్తిగత జీవితం దేవా ఏసయ్య మా వ్యక్తిత్వం తండ్రి నాయన మా నోటి మాట ద్వారానే తెలియపరుస్తుంది అని దేవా ఏసయ్య మీరు తెలియపరచారు తండ్రి. ఆ విధంగా తండ్రి మా మాట అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగానే ఉండేలాగిన తండ్రి మమ్మల్ని మీరే ఆశీర్వదించండి దేవా ఏసయ్య. ఆ విధంగా మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవా యేసయ్యకి స్తోత్రం ప్రభు. దేవా యేసయ్య నీ కృపను మా మీద ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని రోజు ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం ప్రభు. దేవా మా నోటి మాటలను మేము పొత్తుగా వాడుకునే వారంగా దేవాయేస ఈ లోకంలో వారితో కలిసిపోకుండా దేవాయేసయ్య నిన్ను కనపరిచే వారంగా నిన్ను మా యందు వ్యక్తపరిచే వారంగా ఈ లోకంలో మమ్మల్ని తయారు చేసినందుకు నీకు స్తోత్రం ప్రభు. అటువంటి ఆత్మీయతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం ప్రభు. దేవాయేసయ్య ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు స్తోత్రం ప్రభు. ఎంతో మందికి ఇటువంటి భాగ్యము లేదు ప్రభు. వారందరికీ వాక్యం చేరాలని కోరుకుంటున్నాం ప్రభు. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బన్ను చేయగలుగుతారు బన్ను శాంసన్ బ్రదర్. పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నాలుగా చూపిల్లాంటి వివేకాలను సాయంత్రం కాస్తా బాగా మీరు చూపిల్లా తండ్రి ఇస్తారండి. కాన్ఫరెన్స్ జరుగుతున్న బ్రదర్స్ కోసం చర్చలు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. అదేవిధంగా వెళ్ళిన వాక్యం గురించి ప్రార్థన చేస్తున్న వాక్యాన్ని సహాయం చేయబడుతున్న ప్రభు. అదేవిధంగా తండ్రి నా కుటుంబం ప్రార్థన చేస్తున్న ప్రభు తగ్గితే మంచి ఆరోగ్యం చేయండి ప్రభు. జ్వరం జ్వరం తీసే ప్రభు తెలియజేపంచి ఆరోగ్యం జ్వరం కూడా తీసాను ప్రభు. నేను రప్పించకుండా ప్రభు నేను నిలబెట్టిన ప్రభు నాతో మాట్లాడిన ప్రభు నేను నుంచి డ్యూటీకి వెళ్ళి సహాయం చేయమని ఈ చిన్న పాన్ని సమయం తెచ్చుకున్నాను. ఏ సైజ్